ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో ప్రజలందరి వృత్తి వ్యవసాయమే. కానీ పట్నంకెళ్ళినా పొలానికెళ్ళినా ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే రాత్రి 7 వరకు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి చేరుకుంటారు. ఎందుకంటే ఈ ఊరి చివరన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు వయసు కొన్ని వందల సంవత్సరాలు. అయినా కూడా ఈ మర్రి చెట్టులో ఎప్పుడూ ఎలాంటి తేడా లేకుండా అన్ని కాలాల్లో ఒకేలా ఉంటుంది. ఈ మర్రి చెట్టు కింద దయ్యముందని ఈ ఊరి ప్రజల నమ్మకం. ఈ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఒకరోజు కొద్దిమంది పిల్లలు ఆ చెట్టుకు కొద్ది దూరంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. సాయంత్రం అయింది. పిల్లలు అలాగే ఆటలో పడి అసలు విషయం మర్చిపోయారు. 6 7 పిల్లలు అలాగే ఆడుతున్నారు. చీకటి కమ్ముకొస్తుంది. గాలి వేగం పెరుగుతుంది. ఏవో తెలియని శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అంతలోనే పిల్లలు ఆట నుండి బయటపడి బిక్కు బిక్కుమంటున్నారు. ఎటు చూసినా చీకటే కనిపిస్తుంది. మర్రి చెట్టు నుండి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. పిల్లలు మాత్రం ఎటూ కదలకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని అలాగే నిల్చున్నారు. అంతలోనే ఒక పెద్ద కేక వినిపించింది. అదేంటో చూద్దామని పిల్లలు 2-3 అడుగులు ముందుకు వేస్తారు. కొద్ది దూరంలో వారికి ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడేంటో చూద్దామని మెల్లమెల్లగా పిల్లలు ముందుకు వెళ్తుంటారు. కానీ వీళ్ళు వెళ్తున్న కొద్దీ ఆ నీడ ఇంకా ముందు ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఈ పిల్లలు మనం కొద్ది కొద్దిగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం అన్న విషయం కూడా మర్చిపోయి అలాగే ఆ నీడను ఫాలో అవుతుంటారు. ఒక వ్యక్తి లాంతర్ పట్టుకొని నిండా దుప్పటి కప్పుకొని పిల్లలను తదేకంగా చూస్తున్నాడు. ఈ పిల్లల్లో ఒక పిల్లాడు ఇది గమనించేసరికి అక్కడ ఆ వ్యక్తి కనిపించాడు. ఓహో, నేనే భ్రమపడుతున్నానా అనుకొని ముందుకు వెళ్తాడు. ఇలా కొద్ది దూరం వెళ్ళాక లాంతర్ పట్టుకున్న వ్యక్తి పిల్లలకు తెలియకుండా వాళ్ళను ఫాలో అవుతుంటాడు. ఇలా వెళ్తూ వెళ్తూ పిల్లలు తెలియకుండా మర్రి చెట్టు కిందికి వెళ్తారు. అంతే, ఆ నీడ మాయమవుతుంది. చెట్టు ఊడల నుండి ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. చుట్టూ ఒక్క మనిషి కూడా వీళ్ళకి కనిపించట్లేదు. లాంతర్ పట్టుకున్న వ్యక్తి వీళ్ళ ముందు సడన్గా ప్రత్యక్షమయ్యాడు. పిల్లలు తనను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. నోటి నుండి మాట కూడా రావట్లేదు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. వాళ్ళల్లో ఒక పిల్లాడు అక్కడే స్పృహ కోల్పోతాడు. వాళ్ళ ముందు ప్రత్యక్షమైన లాంతర్ పట్టుకున్న వ్యక్తికి తల ఉండదు. ఇది చూసి పిల్లలు బిత్తరపోయి నిల్చున్న చోటే ఉండిపోయి దయ్యానికి భయపడి గట్టిగా కళ్ళు మూసుకుంటారు. అంతే, కళ్ళు తెరిచి చూసేసరికి స్పృహ తప్పిన పిల్లాడు, దయ్యం ఇద్దరూ మాయమవుతారు. మిగిలిన పిల్లలు వాళ్ళ ఇళ్ళలోకి పరిగెడతారు. ఫ్రెండ్స్, నేను ఊళ్ళో విన్న స్టోరీస్లో ఇది ఒకటి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్సే నాకు మోటివేషన్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.